దళిత రచయిత గద్దర్గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠలరావు ప్రముఖ విప్లవ కవి తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఎంతో కీలక పాత్ర పోషించిన ప్రజాయుద్ధ నౌక గద్దర్ తుదిశ్వాస విడిచారు ఇవాళ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గద్దర్ ప్రాణాలు కోల్పోయారు ఆయనకు గద్దర్ అను పేరు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన గద్దర్ పార్టీకి గుర్తుగా తీసుకోవడం జరిగింది ఇక ఈయన జీవిత ప్రస్థానం చూసుకున్నట్లయితే గద్దర్ మెదక్ జిల్లాలోని తుప్రాన్ గ్రామంలో లచ్చమ్మ శేషయ్యలకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పేద కుటుంబంలో జన్మించారు హైదరాబాద్లో ఆయన ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు భావవ్యాప్తి కోసం ఆయన ఊరూరా తిరిగి ప్రచారం చేశారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకత అందరికీ తెలియచెప్పడానికి ఆయన బుర్రకథను ఎంచుకున్నారు ఆయన ప్రదర్శనను చూసి సినిమా దర్శకులు బి నరసింహరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు తర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బి నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట అపర రిక్షా పాట రాశారు ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్ ఇదే ఆయన పేరుగా స్థిరపడింది కుటుంబ నియంత్రణ పారిశుద్ధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి ఆయన బురకథలను తయారు చేసుకొని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించేవారు ఆ తర్వాత ఆయన అనేక పాటలు రాశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జననాట్య మండలి ఏర్పడింది ఇది పల్లెల్లో జరుగుతున్న అకృత్యాలను అరాచకాలను ఎదిరించేందుకు దళితలను మేల్కొల్పేందుకు వారిని చైతన్యపరిచేందుకు ఏర్పడింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో గద్దర్ బ్యాంక్ రిక్రూట్మెంట్ పరీక్ష కూడా రాశారు ఆయన కెనరా బ్యాంక్ క్లర్క్గా చేశారు తర్వాత వివాహం చేసుకున్నారు భార్య పేరు విమల ఆయనకు ముగ్గురు పిల్లలు సూర్యుడు చంద్రుడు కూతురు వెన్నెల మా భూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించిన యాదగిరి పాడిన బండెనక బండికట్టి అనే పాట ఆయనే పాడారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కారించేడులో దళిత హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు ఇక నాట్య మండలిలో చేరారు ఒగ్గు కథ బుర్ర కథ ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజలలోకి వెళ్లారు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిశా బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు కింద గోచీ ధోతి పైన గొంగళి ధరించేవాడు కింద గోచీ ధోతి పైన గొంగళి ధరించేవారు ఆయన పాడే పాటలకు ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ఉంటాయి దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట నష్టాలను ఆయన ఆయన బృందం కళ్లకు కట్టినట్లు పాడేవారు అంతేకాదు నాటకాల రూపంలో కూడా తెలియజెప్పేవారు ఆయన పాటలు వందలు వేలు క్యాసెట్లుగా సీడీలుగా రికార్డయ్యి అత్యధికంగా అమ్ముడిపోయాయి ఈ నేపథ్యంలోనే ఆయనకు ప్రజల్లో ఉన్న అభిమానం వల్ల ప్రజా యుద్ధ నౌక అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది మర్రి చెన్నారెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్లపై ఆయన ఉదారంగా వ్యవహరించారు వారిపైన నిషేధం ఎత్తివేయబడింది పంతొమ్మిది వందల తొంభై ఫిబ్రవరి పద్దెనిమిదిన జననాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ హైదరాబాద్లోని నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు రెండు లక్షల మంది ప్రజలు హాజరయ్యారు అయితే గద్దర్పై హత్యాయత్నం కూడా జరిగింది ఆ వివరాలు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ ఆరున ఆయనపై పోలీసులు విరుచుకుపడ్డారు ఆయన శరీరంలోకి అనేక బుల్లెట్లు గుచ్చుకున్నాయి అన్ని బుల్లెట్లు తొలగించారు కానీ ఒక్క బుల్లెట్ మాత్రం డాక్టర్ తొలగించలేదు అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదం అని వదిలేశారు ఆయన ఒంట్లో ఇప్పటికీ బుల్లెట్ ఉంది ఆ తర్వాత నక్సలైట్ పార్టీలో ఉంటూ విప్లవ సాహిత్యాన్ని ప్రజల ముందుకు ఉంచారు విప్లవ రచయితల సంఘం ద్వారా ప్రజలను చైతన్యపరుస్తున్నారు రెండు వేల రెండులో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్ గద్దర్ వరవరరావులను తమ దూతలుగా పంపారు నకిలీ ఎన్కౌంటర్లను ఆయన తీవ్రంగా నిరసించారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమించిన వీరుడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాటలు ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చాయి గద్దర్ మరోసారి వెనుకబడిన కులాలు నిమ్మ కులాలు ఉద్దరణ ఉద్దేశంతో ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన మద్దతును తెలవడానికి ప్రారంభించారు బలమైన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నప్పటికీ ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించే భారతదేశంలోని కొన్ని కమ్యూనిస్ట్ పార్టీల్లో తన భావాలను పంచుకోలేదు దీనిని బట్టి చూస్తే ప్రత్యేక తెలంగాణ కోరుకున్న నాయకుల్లో గద్దర్ కూడా ఒకరు గద్దర్ మొదటి నుంచి తెలంగాణ వాదిగానే ఉన్నారు మావోయిస్ట్ పార్టీ తెలంగాణ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొస్తున్నప్పటికీ కూడా ఆయన తెలంగాణకే మద్దతు తెలిపారు దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు ఆయనకు కూడా మద్దతు తెలిపారు గద్దర్ గద్దర్పై దాడి జరిగినప్పుడు హోమ్ మినిస్టర్ దేవేంద్ర గౌడ్ ఆయన ప్రస్తుత ఉద్యమం తెలంగాణ ప్రజల ఫ్రంట్ ద్వారా ముందుకు వెళుతున్నాను ఆయన రాసిన పాటల్లో అమ్మ తెలంగాణమా అనే పాట ఎంతో ప్రజాదరణ పొందింది తెలంగాణలోని అన్ని అంశాలను స్పృశిస్తూ సాగింది ఈ పాట ఆయన రాసిన నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది అయితే ఆయన ఆ అవార్డును తిరస్కరించారు ఇటీవల ఆయన మరోసారి జైబోలో తెలంగాణ సినిమాలో తెరపైన కనిపించారు పొడుస్తున్న పొద్దు మీద పాట ఆయనే రాసి పాడి అభినయించారు ఈ పాట అద్భుత విజయం సాధించింది అమ్మ తెలంగాణమ్మా ఆకలి కేకలు గానమ్మ అనే పాటను ఎంతో ప్రాచుర్యం పొందింది ఇలాంటి ఎన్నో ఉద్యమ గీతాలను రచించి ఆడి పాడి ప్రజలలో చైతన్య జ్వాలలను రగిలించారు అమరవీరుడు గదర్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్